Hello Andy, hi, welcome to my channel Smart Art and Die Crafts. Ella unnaru baunnara nen chala baunna andi ee roju manmu inkaka manchi design chedda manchi design ante easy design ele okay na oka kotta beads konni ela untayante meeru ivi chuse untaru nen vachesi mana channel lo vachesi ivvato first time anamata ఇలా ఉంటాయి ఇవి కనిపిస్తుంది కదా ఇలా దీని మధ్యలో ఒక బీడ్ కూర్చుంటుంది మంచిగా స్టోన్ బీడ్ కానివ్వండి లేదంటే ఇంకేదైనా బీడ్ కానీ ఇది మంచిగా ఇలా కూర్చుంటుంది అన్నమాట లోపలికి ఉంటుంది ఇది చాలామంది చూసే ఉంటారుగా ఫింగర్ పట్టే అంత ఈ బీడ్స్ యూజ్ చేసి మనం ఇవాళ ఒక డిజైన్ చేసుకున్నామండి ఓకేనా చాలా ఈజీ అన్నమాట సింపుల్గా ఉంటుంది కానీ చేయడం ఈజీయే కానీ చూడటానికి మాత్రానికి మనకి హెవీగా వస్తుంది ఇంకా గ్రాండ్గా కూడా అనిపిస్తుంది అన్నమాట దాని ప్రాసెస్ ఏంటి అంటే మనం ముందుగా ఇలా థ్రెడ్ తీసి పెట్టుకోవాలి థ్రెడ్ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసుకోండి దానికి మనము ఈ ఇవి యూజ్ చేసుకుంటాం ఫ్లవర్ క్యాప్స్ అంటాం కదా ఇవి అన్నమాట అయితే ఇవి వచ్చేసి బిగ్ సైజ్ అండి ఇవే కాకుండా స్మాల్ సైజ్ కూడా ఉంటాయి స్మాల్ అయినా సరే బిగ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు కానీ వీటి సైజుకి వచ్చేసి ఇలా బిగ్ సైజ్ అయితేనే సరిపోతుంది ఇలా చిన్న సైజ్ అనుకోండి దీని లోపల కూర్చుండిపోతుంది ఇంకా అది ఇంకా బెటరు ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అంతే అది మీకున్న అవైలబుల్గా ఉన్న వాటిని బట్టి యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇవి ఈ వీడ్స్ అన్నమాట కొన్ని పెద్దవి కొంచెం ఇంకేనా ఈ యూజ్ చేసి మనము ఒక డిజైన్ చేద్దాం ముందుగా మనం థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ వచ్చేసండి నేను 140 తీసుకుంటాను అంతకుమించి మీరు ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ బెల్కి ఈ ఈ క్యాప్కి సరిపోను తీసుకున్నారనుకోండి చాలా గ్రాండ్గా వస్తుంది కానీ ఈ క్యాప్కి వచ్చేసి మనకి 400 సరిపోతే సరిపో 300 లేదా 350 స్టాండ్స్ లేదా 400 వరకు అయినా కూడా ఓకే అండి చాలా బాగా వస్తుంది కాకపోతే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి అలా అయితే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది సరే ఇప్పుడు మనం అయితే చేసుకున్నది చూద్దాము దాని తర్వాత ఇలా పట్టుకోండి చివరన మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని చివరన ఇలా పట్టుకోండి ఒకవేళ ఫస్ట్ టైం అని అంటే టాజిల్ కట్ చేయటం నాలాగే మీరు కూడా ఇప్పుడే ఇలా ఫ్రెష్గా తీసుకున్నట్టయితే మనకి దారాలు వచ్చేసి ఇగుడు దిగుడుగా ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం లెంత్ ఎక్స్ట్రాని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది కట్ చేసుకుంటాం కాబట్టి ఒకవేళ మీరు లెంత్ చూసుకోకుండానే చేసుకున్నారనుకోండి ఇప్పుడు మనం అది కట్టేద్దాము కాటన్ థ్రెడ్ తీసుకోండి సూది దారం తీసుకున్నా కూడా ఓకే అండి కాటన్ థ్రెడ్ తీసుకోండి తీసుకొని పట్టుకొని ఇక్కడ చుట్టేసేయండి ఓకేనా చుట్టేసిన తర్వాత పట్టుకొని ఇలా మెలక వేసేసుకోండి మనము ఫస్టే సూది దారం తీసుకొని కుడితే అండి అది రాదు కుట్టడానికి ఎలా అంటే ఇప్పుడు ఇలా కట్టేసుకున్నాం కదా మనం ఇప్పుడు అనుకోండి సూదిని ఇలా కుచ్చవచ్చు మనం అటువైపు ఇటువైపు ఇటువైపు కుచ్చి చేసుకుంటే అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి ఒకవేళ మనం ఇలా కట్టకుండా ఇలానే సూదితోటి మనం చేయాలనుకోండి ఎలా వస్తుంది రాదు కదా పోతుంటుంది మనకి రాదు అందుకోసం అనేసి అలాగే మెలకలు కూడా పడుతూ ఉంటాయి అందుకని ముందుగా మనం కాటన్ థ్రెడ్తో కట్టుకున్న తర్వాతనే ఇవి ట్రై చేస్తే బాగుంటుంది నా తిరిగిపోయింది
ఓకేనా అర్థమైంది కదా. ముందుగానే మనం ఇలా కాటన్ థ్రెడ్తో కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఈక్వల్ సైజులో చూసి కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు మెజర్ చేయకపోయినా పర్లేదు, మీకు ఈ చివర భాగం వరకు కట్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత అది ఇక మనము ఫస్ట్ ఒకటి కట్ చేసుకున్నాము అని అంటే నెక్స్ట్ వచ్చేసి అన్నీ అలానే కట్ చేసుకోవచ్చు అన్నమాట, ఆ సైజులో చూసి. అదే అంటున్నా నేను, మీకు అర్థమయ్యే ఉంటుంది. కట్ చేస్తున్నా ఒక్క నిమిషం. ఇలా కట్ చేసుకోవాలండి. ఓకేనా, సేమ్ ఉన్నాయి. ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా ఈ సైజ్ తోటి మిగతావన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం సూది దారం తీసుకొని కుట్టుకోవచ్చండి, ఎందుకంటే ఇక్కడ కట్టేసాం కదా మనము. ఇప్పుడు కుట్టుకుంటే ఏమీ కాదన్నమాట. ఇలా ఒక రెండు ముళ్ళు, ఒక రెండు కుట్లు అలా వేసేయండి. ఎందుకనంటే ఇవి విడివిడిగానే ఉంటాయి కదా, ఒకవేళ పట్టుకొని లాగినా సరదాకి పిల్లలు కానీ చేసినా కూడా మనకి ఇబ్బంది అయిపోతుంటుంది. ఓకేనా, కొంచెం ఆ ముడి దగ్గర చూసుకొని కట్టేసేయండి. ఓకేనా, ఇలా కట్టుకున్న తర్వాత ఏం చేయాలనంటే సూది దారంతో కట్టినా కూడా అండి కొంచెం గమ్ము అప్లై చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ లోపల సైడ్ పెట్టండి ఫస్ట్, కొంచెమే చాలు. మళ్ళీ ఎక్కువ తీసినాం అనుకోండి మన ఫ్లవర్ క్యాప్ లాగేసుకొని వస్తుంది. కొంచెం చాలు ఇలా. ఏంటంటే జాగ్రత్త కోసం అంతే, ఏం లేదు. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫ్లవర్ క్యాప్ పెట్టేసేయండి. మెల్లగా ఇలా వస్తుంది మనకి. ఓకేనా, ఇలా చేసుకోవాలండి. ముందుగా మనము ఇప్పుడు మనం బీడ్స్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా చూసుకొని చెక్ చేసుకోండి ఈక్వల్గా, లేకపోతే మళ్ళీ కొంచెం కట్ చేసుకోండి. ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ బీడ్స్ పెట్టుకుందాం. 2, 3, 4 ఫోర్ పెట్టేసిన తర్వాత ఈ బీడ్ కూడా పెట్టేసేయండి ఒకేసారి. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి మనకి కుచ్చగానే మామూలు బీడ్స్ లాగా ఒకదాని మీద ఒకటి ఉండవు, వంకర టింకరగా ఉంటాయి, వంకర వంకర పోతుంటాయి. అందుకని వాటిని మనము సరి చేయాలి. ఎలా అంటే వీటికి మధ్యలో మనకి ఆ ఖాళీ ప్లేస్ కనపడుతుంది కదా, వీటి మధ్యలో మనకి ఖాళీ ప్లేస్ కనబడుతుంది కదా, ఆ ఖాళీ ప్లేస్లోనే నెక్స్ట్ వన్ కూర్చోపెట్టాలి ఇలా. మళ్ళీ దాని తర్వాత ఇది దాని తర్వాత ఇది ఇలా ఇలా కూర్చోబెడితే కదలకుండా ఉంటుంది. అది పైన ఉన్న దగ్గిన్నలాగా ఉంది కదా, దానికి ఈ బీడ్ పెట్టాల్సిందే ఒకటి. ఇదంటే ఇదే కాదు, మీరు వైట్ కానీ లేదా ఇంకేదన్నా చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రానికి ఒకటి బీడ్ అయితే పెట్టాలి. ఎందుకనంటే మనం చీరకు కూర్చున్నప్పుడు మనం ముడి వేసుకోవటానికి రాదు ఇది, అలాగే కదిలిపోతాయి, అటు ఇటు షేక్ అవుతాయి, అయినప్పుడు ఇవి కదిలిపోతాయి అన్నమాట. ఇవి కదలకుండా ఉండాలి మనకి. ఓకేనా, గట్టిగా పట్టుకోండి. పట్టుకొని శారీ పైన
1 inch 2 inch మీ ఇష్టం అన్నమాట. 1 inch 1 inch కట్టుకోండి, 2 inches 2 inches కట్టుకోండి. కాకపోతే కట్టుకునేటప్పుడు జాగ్రత్త అండి, ఇదైతే కదలకూడదు, అంటే ఇవి బీడ్స్ కదలకూడదు, లూజ్ రానివ్వద్దు. లూజ్ రానివ్వకుండా ఇలా చుట్టండి, లూజ్ రానిస్తే అవి కదిలిపోతే మళ్ళీ షేప్ మారిపోతుంది, బాగుండదు కూడా. లూజ్ రాకుండానే కొంగుకు కట్టేసేయండి. కట్టేసిన తర్వాత రెండింటికి మధ్యలో దారం ఉంటుంది కదా, దానికి కూడా ముడేసేయండి. ఓకేనా? ముడేసిన తర్వాత ఈ బీడ్లో నుంచి రివర్స్ తీసుకొచ్చేసి కట్ చేయండి. మనం గట్టిగానే కట్టుకున్నాం కదా, ఇలా తీసేటప్పుడు ఏం లూజ్ రాదు, కంగారు పడకండి. ఓకేనా? ఇలా ఉండిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇలా ఉంటుందండి. ఇదే డిజైన్ని మనం 1 inch 1 inch చేసినట్టయితే చాలా గ్రాండ్గా వస్తుంది. నేను మీకు డిజైన్ చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ టాజల్సే అండి, కాకపోతే మనకి లెంత్ ఎక్కువ వస్తుంది. ఈ టాజల్ లెంత్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే కింద ఎంత ఉందో పైన కూడా అంతే పెట్టినాం మనం. కాస్త బార్గా వస్తాయి, కానీ 1 inch 1 inch చేస్తే చాలా గ్రాండ్ వస్తుందండి డిజైన్ వచ్చేసి. నేను మీకు అది కూడా చూపిస్తాను. మడిచి కొంచెం ఇంకా చూసారు కదా, ఇలా ఉంటే 1 inch 1 inch అండి. ఇది వచ్చేసి ఇలా 1 inch 1 inch చేసినట్లయితే చాలా గ్రాండ్గా వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. సింగిల్ టాజిల్స్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, కాంటాక్ట్ చేస్తే చేయండి, కాల్ చేస్తే చేయండి, అలాగే మెసేజ్ చేసినా కూడా పర్లేదు. ఇంకా ఫేస్బుక్లో వచ్చేసి గ్రూప్ పెట్టానండి. ఫేస్బుక్ గ్రూప్కి మీరేమైనా పిక్స్ చేసినట్టయితే ఫేస్బుక్ గ్రూప్కి షేర్ చేయండి. వాట్సాప్ ఫుల్ అయిపోయింది. ఓకేనా అండి? మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్తో రేపు మార్నింగ్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో కలుసుకుందాము. అంతవరకు బాయ్.